ఆ పిల్లలకు పెట్టిన భోజనము పోష్టికాహారం పెట్టినారా లేకపోతే కల్తీ ఆహారం పెట్టినారో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారు. మధ్యాహ్న భోజనం తిని 42 మంది విద్యార్థులు అవస్థకు గురైనారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వ యంత్రాంగము వారికి ఇచ్చిన భోజన పథకాలలో వారు సరైన ఎంక్వైరీ చేస్తున్నారా చేయటం లేదా, వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి పోయి విజిట్ చేస్తున్నారా చేయటం లేదా మనకి అర్థం కావడం లేదు. పసిపిల్లలైన పిల్లలపై తినిపించే ఇలాంటి భోజనాలపై ఇలాంటి పౌష్టికాహారాల భోజనాలు ఇస్తున్నారా లేకపోతే కల్తీ వస్తువులను వాడి భోజనాలు తయారు చేస్తున్నారా ఈరోజు మనకి అర్థం కావటం లేదు. కావున మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈ జరిగిన సంఘటన గురించి సమగ్ర విచారణ జరిపి దీనికి బాధ్యులైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని
మరియు ప్రతి వారము లేదా ప్రతి నెల అన్ని ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకాలను సందర్శించి వాటిపై పోష్టికాహారాన్ని పిల్లల్ని అందించాలని కోరుచున్నాము.